నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. డీజిల్ సబ్సిడీ నుండి మత్స్యకార భరోసా వరకు కొత్త హార్బర్ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు అందించడంలో ప్రభుత్వం మీకెప్పుడు అండగా నిలుస్తుందని, ఇకపై మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. చైల్డ్ హెల్ప్ లైన్, జీఎంజే, రైల్వే, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన బాలల దినోత్సవ ముగింపు కార్యక్రమం ఈరోజు రైల్వే స్టేషన్లో జరిగింది. సుమారు 28 మంది విధివంచిత దివ్యాంగ చిన్నారుల ప్రతిభా పాఠవాలకు బాలల వారోత్సవ ముగింపు కార్యక్రమంలో పట్టం కట్టారు. అభాగ్య బాలల్లో మనోస్థైర్యాన్ని నింపారు. మరింత మంది బాలలకు స్ఫూర్తి కలిగించారు. చైల్డ్ హెల్ప్ లైన్ నేడే కార్యక్రమం రైల్వే స్టేషన్లో జరిగింది. రైల్వే డీఆర్ఎం మోహన్ రాజా, ఎస్ఎం శరత్, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జేఎంజే ప్రతినిధులు, సిస్టర్ క్లీటర్, సిస్టర్ జయశీలతో పాటు స్త్రీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. అనాథ విధివంచిత బాలలకు తమతో పాటు అందరూ ఆపన్నహస్తం చాటాలని మోహన్ రాజా తదితరులు ఆకాంక్షించారు. We have provided child help kiosk in Guntur railway station during August 2021, and during this very short period 28 children have been rescued by this team assisted by RPF and GRP and other railway staff also. 15 years old girl has also been rescued very recently, and some mentally disabled persons also. I mean, this team is really giving a very good service for the people of the our country, and this is a sample because there might be lot of children. Many criminals might have been trafficking them from one parts of the country to other parts of the thing. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ సోమవారం జరగాల్సిన డయల్ యువర్ కలెక్టర్ స్పందన కార్యక్రమాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 26 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,78,655కి చేరింది. రాష్ట్రంలో 20,71,244 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతున్నాయి. అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఆదివారం 26 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 178,655కు చేరింది. మరణాల సంఖ్య లేకపోవడంతో మృతుల సంఖ్య 1,247గా ఉంది. 26 కేసులు నమోదు కాగా నగరంలోనే 18 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. కొరటపాడు 1, ఏటి అగ్రహారం 1, ఎన్ఎస్పీ కెనల్ క్వార్టర్స్ 1, గోరంట్ల 3, బ్రాడీపేట 4, ఆర్టీసీ కాలనీ 1, శ్రీనగర్ 1, బృందావన్ గార్డెన్స్ 1, సంగడిగుంట 1, వెంకటరమణ కాలనీ 1, పట్టాపురం 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో మంగళగిరి 1, ప్రత్తిపాడు 1, సత్తెనపల్లి 1, తాడేపల్లి 1, వట్టిచెరుకూరు 1, నర్సరావుపేట 1, నాదండ్ల 1, తెనాలి 1 కేసు నమోదైంది. అదేవిధంగా రాష్ట్రంలో 174 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 20,71,244కు చేరింది. 20,54,553 మంది డిశ్చార్జ్ కాగా 2,265 మంది చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య లేకపోవడంతో మృతుల సంఖ్య 14,426గా ఉంది. 24,659 శాంపిల్స్ పరీక్షించగా 174 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. గుంటూరు జిల్లాలో కురిసిన వానలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన పార్టీ ఆరోపించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసింది. వరుసగా వస్తున్న వరదల కారణంగా ఏపీ ప్రజలు అనేక కష్టాలు పడుతున్నా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేకుండా పోయిందని జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఈ మేరకు గుంటూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 5-6 జిల్లాలు వరద ముంపుకు గురైతే సీఎం జగన్ మాత్రం కేవలం ఏరియర్ సర్వే చేసి చేతులు దులుపుకున్నారని ఆయన ఆరోపించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నా అధికార యంత్రాంగం సమన్వయం లేకుండా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. వరుస తుఫాన్లు వరదల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా అధికారులు ఇప్పటికీ పంట నష్టం అంచనా వేయలేకపోయారని ఆయన పేర్కొన్నారు. ఎవరూ క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే పంట నష్టంపై కాకిలెక్కలు చెబుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే పంట నష్టం అంచనా వేసి అన్నదాతలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించి బాధితులకు అండగా నిలుస్తారని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలపై జనసేన నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుందని పార్టీ జిల్లా అధ్యకులు గాదు వెంకటేశ్వర్లు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాల ఖాళీ ప్రభుత్వం అధికారులు ఆంధ్రప్రదేశ్ లో ఉండటం అవసరమని అడుగుతున్నాను. ఆస్తి నష్టం జరిగింది, ఇప్పటి వరకు కూడా ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత పంట నష్టం జరిగింది, ఎన్ని మోజవాళ్ళ నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, మోజవాళ్ళ ప్రాణ నష్టం అనేటటువంటి సమాచారం కూడా ఈ ప్రభుత్వం దగ్గర లేదంటే ఇటువంటి ప్రభుత్వ అధికారులు అటువంటి ప్రజాప్రతినిధులు మనకు అవసరమని అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా పరామర్శిస్తారు, వారు కూడా వస్తారు, మేము ప్రజలందరి కోసం వచ్చాము. తప్పితే రాజకీయాలు మాట్లాడటం కాదు. ఈ రోజున 59,000 ఎకరాలు ఎక్కడ పంట నష్టం వాటిని చెప్పకుండా గుడ్డిగా 59,000 ఎకరాలని చెప్తా ఉన్నారు. ఏమి లెక్కిస్తారు? దీనిలో కూడా చూడండి, మీరు రేపు నేను చెప్తా ఉన్నాను, రాసుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నా, కేవలం పార్టీ పరంగా వాళ్ళు లెక్కలు చూపిస్తారు. తప్పితే వేరే పార్టీ వాటి కానివ్వండి, స్వచ్ఛందంగా ఉండే రైతులు అని చూపించరు. మీరు చూడండి, చెప్తా ఉన్నాను, ఈ రోజున 59,000 ఎకరాల గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వారు చెప్పినటువంటి లెక్కల్లో మీరు రేపు పొద్దున రైతుల లిస్టు తీయండి, ఎవరుంటారో చూడండి. చంద్రబాబు శపథం నెరవేరే వరకు వైసీపీపై అలు పెరగని పోరాటం చేస్తామని నగర టీడీపీ నేతలు ప్రతిన బూనారు. ఈరోజు జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి పసుపు ప్రతిజ్ఞ సాగించారు. రాబోయే 2.5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొడతామని తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్, పార్టీ నేతలు రాజా మాస్టర్, చిట్టిబాబు, ప్రతిన బూనారు. చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రజాప్రతినిధులకు భంగపాటు తప్పదని హెచ్చరించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నగర పోలింగ్ బూత్ ఏజెంట్ల ఏర్పాటు ప్రక్రియపై సమావేశం అనంతరం టీడీపీ శ్రేణులతో కలిసి నసీర్, రాజా మాస్టర్, చిట్టిబాబు మాట్లాడారు. ఆ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి బూత్ లో కూడా బీఎల్ఎస్ ను అపాయింట్ చేసుకునేటువంటి కార్యక్రమం, ఆధార్ కార్డుని దానికి లింకప్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఎవరైతే మా పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియామకం పొందుతున్నారో వారందరూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలపైన ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తారు. ఎందుకైనా మంచిది, ఎలక్షన్ కమిషన్ వారు బాధ్యతగా వ్యవహరించి ప్రతి ఓటుకి కూడా ఆధార్ కార్డును లింకప్ చేసిన తర్వాతనే ఆ ఓటర్స్ లిస్టుని బయటికి పంపించాలని కోరుకుంటూ. రెల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు గుంటూరులో జరిగింది. ఈ మేరకు అరండల్పేట వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట అధ్యకులు వి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఇ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ఉదయ్ కుమార్, పలువురు జనసేన పార్టీ నేతలు పాల్గొని రెల్లి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పారిశుధ్య కార్మికుల సంక్షేమాన్ని రాష్ట ప్రభుత్వం విస్మరించిందని ఈ సందర్భంగా నేతలు విమర్శించారు. ఇప్పటి వరకు అన్ని పార్టీలు తమను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇక నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూపిన బాటలో తమ వర్గం నడుస్తుందని వారు స్పష్టం చేశారు. జనసేన అండతో రెల్లి వర్గం నుండి చట్టసభల్లోకి అడుగు పెడతామని వారు తెలిపారు. అవినీతికి రాజీ లేని, అవినీతిపై పోరాటం చేసినటువంటి అంశం మీద మేనిఫెస్టోలో ఉన్నటువంటి సిద్ధాంత పరంగా ఈ రోజున రెల్లి కులాల్లో ఉన్నటువంటి వారికి పార్లమెంట్ లో ఏదైతే ఈ యొక్క 70 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకి ఒక్కసారి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కల్పించినటువంటి అవకాశాలలో ఈనాటి వరకు కూడా ఏ పార్టీలు కూడా మమ్మల్ని గుర్తించలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని కూడా చట్టసభల్లో కూడా మాకు సీట్లు కేటాయించే అవకాశాలు కూడా కల్పించాలని ఈ రోజున 2024లో వచ్చినటువంటి ఎలక్షన్లో మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించాలని ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల 28న విజయవాడలో ప్రముఖ సాహితీవేత్త కె కేశవరెడ్డి స్మారక సాహితీ అవార్డు ప్రదానం జరుగుతుందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త రావెల సాంబశివరావుకు కేశవరెడ్డి స్మారక సాహితీ అవార్డు ప్రదానం జరుగుతుందని లక్ష్మణరావు తెలిపారు. ఈ నెల 8న విజయవాడ మాకినేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవితో పాటు పలువురు సాహితీవేత్తలు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని సాహితీ ప్రియులంతా జయప్రదం చేయాలని లక్ష్మణరావు కోరారు.
బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో యూటీఎఫ్ సాయితీ సమాఖ్య నేతలతో కలిసి ఆదివారం ఆయన మాట్లాడారు. యూటీఎఫ్ మరియు సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో ఒక సాహితీ అవార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవార్డుని తొలిసారిగా ఈ సంవత్సరం ప్రారంభించి మొదటిగా ప్రముఖ సాహితీవేత్త అలాగే అనువాదకులు శ్రీ రావెల సాంబశివరావు గారికి ప్రదానం చేయడం జరుగుతుంది. 28వ తారీఖు నవంబర్ 28 ఆదివారం ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమం స్థానిక శ్రీ మాకేమే బసుపున్న విజ్ఞాన కేంద్రం విజయవాడలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అభ్యుదయవాదులు అలాగే సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు, యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాను. కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోతే తీరని బాధ ఉంటుందని, ఇతరులతో పంచుకుంటే కొంత తగ్గే అవకాశం ఉంటుందని స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ఈదా శామ్యుయల్ రెడ్డి తెలిపారు. ఇంటర్నేషనల్ సూసైడ్ సర్వైవర్స్ అండ్ లాస్ట్ డే సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ఈదా శామ్యుయల్ రెడ్డి ముఖ్యతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనికావేశంలో బలవన్మరణానికి పాల్పడే యువతి యువకులు తల్లిదండ్రుల వేదన గురించి ఆలోచించట్లేదు అని తెలిపారు. పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల దుఃఖం జీవితాంతం ఉంటుందని అన్నారు. కుటుంబంలో జరిగిన ఘటనను అంగీకరించి ముందుకు వెళితేనే జీవితం సాగుతుందని తెలిపారు. కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోయిన వారందరినీ ఒక వేదిక మీదకు తీసుకువచ్చి వారి బాధ వేదన పంచుకునేలా చేస్తే కొంత ఉపశమనం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లలను దూరం చేసుకున్న తల్లిదండ్రుల ఆవేదన చూసి కొంతమంది అయినా తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండటానికే తాము ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఉషా కిరణ్ మాట్లాడుతూ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు దూరమైతే జీవితంలో శూన్యం ప్రవేశిస్తుందని తెలిపారు. బాధతో కుటుంబ సభ్యుల మధ్య కూడా నిశ్శబ్దం నెలకొంటుందని, అది భరించలేని విధంగా ఉంటుందని తెలిపారు. ఆల్ ఇండియా సైకాలజికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణ భరత్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు దుఃఖం కలగడం సహజ ప్రక్రియ అని, దాన్ని దాటుకుని ముందుకు వెళితేనే అందులోంచి బయటపడగలమని తెలిపారు. దుఃఖం తగ్గించుకునేందుకు 6R పద్దతి గురించి వివరించారు. అనంతరం హైదరాబాద్కు చెందిన జ్యోతిర్మయ్, రాధిక, ఉషాగిరి, ప్రకాశం జిల్లాకు చెందిన వరప్రసాద్, విజయవాడకు చెందిన శస్తర్ రెడ్డి, గుంటూరుకు చెందిన పెద్దిరెడ్డి లెనిన్ బాబు, తెనాలికి చెందిన గిరిధర్, విజయలక్ష్మి తదితరులు తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమానికి అనుసంధానకర్తగా ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మీరావల్లి వ్యవహరించారు. విశ్రాంత ఆచార్యులు వంగవల్లి విశ్వనాథం, ఫౌండేషన్ జాతీయ ఏపీ తెలంగాణ కమిటీ సభ్యులు జూమ్ యూట్యూబ్ ద్వారా 1000 మంది పాల్గొన్నారు. చనిపోవాలి ఇలాగా అనుకున్న వాళ్ళు లాస్ట్ మినిట్ లో, లాస్ట్ సెకండ్స్ ఉంటుంది, లాస్ట్ సెకండ్స్ లో 80% పత్రాలు నడుతుంది మనకి, కానీ వాళ్ళకి అవకాశం ఉంది. 80% లాస్ట్ సెకండ్స్ లో వాళ్ళకి 10కి 8 మందికి బతకాలి అనిపిస్తుంది, అప్పుడు గుర్తొస్తారండి అందరూ. కానీ అది ఒక వాళ్ళ చేతుల్లో లేదు. అంటే 10కి 8 మందికి బతకాలని ఆశ కలిగే లాస్ట్ క్షణాలు, ఆ క్షణాల దాకా మనం వెళ్లకుండా కాపాడితే 10కి 8 మందిని ఖచ్చితంగా కాపాడవచ్చు అనేది ఒక ఒక విషయం ద్వారా తెలుసుకున్నాను, ఒక సర్వే రిపోర్ట్ ద్వారా. అంటే అది తెలిసిన తర్వాత ఇంకొంచెం ఆసక్తి పెరిగింది ఫౌండేషన్ కార్యక్రమాల పట్ల. అంటే 10కి 8 మంది చదివి మన పిల్లలకు కూడా అనిపించిందేమో. పదపరిమి రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చేస్తున్న దీక్షలు 705వ రోజుకు చేరాయి. రైతులు జై 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 అమరావతి, భూములు ఇచ్చాం, రోడ్డును పడ్డాం, వి వాన్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్ తన మొండి వైఖరిని మార్చుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఒకటో వార్డు ప్రెసిడెంట్ సయ్యద్ షరీఫ్, షఫీ, భాగ్యలక్ష్మి, రహమతుల్లా వారి ఆధ్వర్యంలో జనజాగరణ పాదయాత్ర జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర అధ్యకులు షేక్ ఉస్మాన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సయ్యద్ జానీ రెహమాన్, సయ్యద్ సుభాని, మల్లెల మోషే, అహ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. నగరంలోని విద్యార్థులకు ఈరోజు సంగీత నృత్య కళలపై పోటీలు జరిగాయి. సంస్కార భారతి ఆధ్వర్యాన గార్డెన్స్ శ్రీవారి ప్రాంగణంలో ఈ పోటీలను నిర్వహించారు. భారత మత పూజా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం విద్యార్థులకు సంగీత నృత్య కళలపై పోటీలు నిర్వహించామని సంస్కార భారతి అధ్యకులు శ్రీధర్ తెలిపారు. గార్డెన్ శ్రీవారి ప్రాంగణంలో పోటీలు నిర్వహించారు. వీణా, వయోలిన్, తబలా, చిత్రలేఖనం తదితర వాయిద్య పరికరాల వినియోగం, నైపుణ్యం, ప్రతిభపై ఈ పోటీల్లో జరిగాయి. నగర నలుమూల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొని తమ సృజనాత్మక శక్తియుక్తులు ప్రదర్శించారని శ్రీధర్ వివరించారు. వయోలిన్,
తబలా, మృదంగం, హార్మోనియం, వంశీనాదం, డ్రమ్స్, వివిధ రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించినటువంటి కార్యక్రమము మరియు చిత్రలేఖనము కార్యక్రమము జరిగింది. ఇందులో విద్యార్థులు అనేక పాఠశాల నుంచి వేలాదిగా విద్యార్థులు పాల్గొన్నారు. కావున రాబోయే రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా ఇదే విధమైన స్పందనతో ప్రతి ఒక్కరూ పాల్గొంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాజా టోల్గేట్ వద్ద బీజేపీ నేతలు సోము వీర్రాజు, సుజనా చౌదరి, పురంధేశ్వరులకు జిల్లా బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అమరావతి రైతుల పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని ఎక్కడికి కదలకూడదు అని వారు స్పష్టం చేశారు. నగర నలుమూలల నాలుగు క్రైస్తవ శ్మశాన వాటికల ఏర్పాటు కోరుతూ రేపు జరిగే శాంతి ర్యాలీని అందరూ జయప్రదం చేయాలని ఐడియా అధ్యకులు రాజు సుందర్బాబు కోరారు. వన్ టౌన్ లోని ఈస్ట్ ప్యారిస్ చర్చి వద్ద క్రైస్తవ సంఘాల నాయకులు ప్రేమజ్యోతిబాబు తదితరులతో కలిసి రాజ సుందర్బాబు మాట్లాడారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ శ్మశాన వాటికలు సమాధులతో నిండిపోయి మృతదేహాల సమాధి కష్టమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని నాలుగు మూలల నాలుగు శ్మశాన వాటికలు ఏర్పాటు కోరుతూ సోమవారం నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ జరుగుతుందని రాజ సుందర్బాబు వివరించారు. 22వ తారీఖు సోమవారం నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు కూడా గుంటూరు నగరంలోని క్రైస్తవులందరూ కూడా నాలుగు మూలల నాలుగు శ్మశాన వాటికలు, ఒక్కొక్క శ్మశాన వాటిక 10 ఎకరాలతో ముందు ఆలోచనతో కనీసం ఒక 50 సంవత్సరాల వరకు పనికొచ్చేటట్లుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ర్యాలీ జరుపుతున్నాం. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చేందుకోసమే ర్యాలీ అని కానీ ఇంకోటి కానే కాదు. కనుక ఈ నగరంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా గుంటూరు నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్కి ఉదయం 10 గంటలకల్లా వస్తే ర్యాలీ జరుపుకుందాము. అరణలపేట అవగాహన సంస్థలో ఈరోజు ఆరోగ్య సభ జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె సునీల్ కుమార్, డాక్టర్ రాధికారాణి తదితరులు పాల్గొని కిడ్నీ సంబంధిత వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రసంగించారు. వయసు మీరిన వారు కిడ్నీ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా వైద్యులు సూచించారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని అవసరమైన మెడిసిన్స్ తీసుకోవాలని తెలిపారు. అయితే అధికంగా మందులు తీసుకోవడం ద్వారా కూడా కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. కిడ్నీ సమస్యలపై ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకుని వైద్యుల సలహాలు సూచనలు తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని వారు వెల్లడించారు. ఎందుకంటే కొద్దిగా మిషనరీ అనేది కొద్దిగా సెన్సిటివ్ గా ఉంటుంది. ఒక డాక్టర్ కూడా దాన్ని ఎర్రర్స్ వస్తున్నాయేమో అని కొద్దిగా సూపర్వైజ్ చేస్తే కానీ ఆ ఎర్రర్స్ కి మినిమైజ్ చేయలేదు. అందువల్ల ఎక్కడ పడితే అక్కడ వేస్తే రోడ్డు దగ్గర కనపడిన దగ్గర తప్పులు వచ్చేస్తాయి. చాలా మంది అది బాగా ఉందని వేసుకుంటున్నారు. అలా కాకుండా కొద్దిగా మంచి స్టాండర్డ్ వేసుకునే సంవత్సరానికి ఒక్కసారైనా కానీ ఈ క్రియేషన్ అనేది మాత్రం కొద్దిగా మంచి స్టాండర్డ్ లెవెల్లో చేయించుకోండి. కనీసం వారానికి సంవత్సరానికి ఒక్కసారైనా ఈ పరీక్ష చేయించండి. ఇక అది బ్లడ్ టెస్ట్ లో చేస్తారన్నమాట. సీరం క్రియేషన్ అని పంపిణీ టెస్ట్ వచ్చేస్తుంది. చెన్నై త్యాగరాజు ట్రస్ట్ నిర్వహించిన పోటీల్లో నిర్వహించిన రాధామాధవ రసరంజని విద్యార్థులకు ఈరోజు గిన్నిస్ బుక్ రికార్డ్స్ అందాయి. రసరంజని అధ్యకులు ఖలీల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అందజేత కార్యక్రమానికి డిఎంహెచ్ఓ యాస్మిన్ హాజరయ్యారు. చెన్నైలో త్యాగయ్య టీవీ అండ్ త్యాగయ్య ట్రస్ట్ వాళ్ళు నిర్వహించిన వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు బృందనాట్యంలో గుంటూరు నుంచి రాధామాధవ నాట్యక్షేత్రం మా విద్యార్థులు 72 మంది పాల్గొనడం జరిగింది. ఆ 72 మందికి ఎప్పుడో రావాల్సిన గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ ఈ కోవిడ్ వల్ల ఆలస్యమై ఈనాటికి మా చేతికి వచ్చాయి. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.